नेल्लूरु जिल्ला बोगोलु मंडलं कोंडबिट्रगुंट प्रमुख पुण्यक्षेत्रं प्रसन्न वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सवालु रेंडो रोजु अंगरंग वैभवंगा कोनसागुतुन्नायि। सोमवारं नाडु ध्वजारोहण कार्यक्रमंलो भागंगा स्वामीवारु भक्तुलकु कनुविंदु चेशारु। प्रत्येकंगा पूलतो ध्वजस्तंभान्नि सर्वांग सुंदरंगा अलंकरिंचारु। 9 रोजुल पाटु जरिगिन ब्रह्मोत्सवालकु भक्तुलकु एलांटि असौकर्यालु कलगकुंडा తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సా కేంద్రాలు, భక్తులకు కాటేజీలు వంటి మౌలిక వసతుల కల్పన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శ్రీవారి సేవకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీలకూట క్షేత్రాన్ని రాత్రి వేళల్లో కాంతులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గమంతా విద్యుత్ కటౌట్లు ఆకర్షణంగా నిలుస్తూ వెలుగులు సంతరించుకుని భక్తులను ఆకట్టుకుంటుంది. మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నమూనా కార్యక్రమాన్ని కూడా వచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్తో 90 కోట్లకు పైచిలుకు బడ్జెట్ వేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, అలాగే పెద్దలు యాదాద్రి టెంపుల్ని ఇప్పుడు నిర్మాణ స్వీయ నిర్మాణాలు చేస్తున్నటువంటి స్థపతులు ఒల్లి నాయకం గారు అందరూ కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. వీరందరి సలహా మేరకు తొలిఅడుగు పడింది. అందులో ముఖ్యంగా తూర్పు వైపు రాజగోపురాన్ని మేము మా మిత్రులం కలిసి నిర్మాణం చేస్తున్నాం. అంతేకాకుండా కోనేరు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మోత్సవాలు అయిన వెంటనే శ్రీవారి ట్రస్ట్ ద్వారా విరాళాల బూరిగా దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చున్నారు. వారి ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి కొత్తగా నూతన నిర్మాణం చేపట్టిన కోనేరులో కూడా స్వామివారి తెప్పోత్సవం చేసుకునే దానికి కూడా ప్రయత్నాలు జోరుగా ముందుకు సాగుతున్నాయి. అంతేకాకుండా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారిని కోరిన వెంటనే శాసనసభ్యుల గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు అడిగిన వెంటనే 2 కోట్ల 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పడమర రాజగోపురం, దక్షిణ రాజగోపురానికి కూడా